తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసే విషయంలో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రూటు మార్చారా అనేదే ఇప్పుడు తాజాగా చర్చకు వస్తున్న అంశం ఇందుకు కారణం లేకపోలేదు మొన్నటి వరకు టీడీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు రాబోతున్నారు లేదంటే ముగ్గురు ఎమ్మెల్యేలు రాబోతున్నారు విశాఖ చెందిన ఎమ్మెల్యేలు రాబోతున్నారు ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఇలా రకరకాల ప్రచారం జరిగింది అయితే ప్రతిపక్ష హోదా నుంచి ఆయన దించడం మొన్నటి వరకు టార్గెట్ పెట్టుకుంది ప్రతిపక్ష హోదా అనేది లేకుండా టీడీపీకి చెయ్యాలి అనే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మక ఎత్తుగడలు అనుసరిస్తున్నారు అనేది మొన్నటి వరకు జరిగిన ప్రచారం అయితే ఇక్కడ ఇప్పుడు ఆయన రూటు మార్చారు అనేది అర్థమవుతుంది ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసే విషయంలో పార్టీని పూర్తిగా బలహీనపరచాలి అంటే ఎమ్మెల్యేల మీద కాదు టార్గెట్ చేయాల్సింది పార్టీలో ఉన్న కీలక నేతలు ఎవరైతే ఉన్నారో పార్టీని బలోపేతం చేసి చేయడానికి ఎవరైతే సిద్ధపడుతున్నారో అటువంటి నేతల్ని టార్గెట్ చేయాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పావులు కదుపుతున్నారు ఆ దిశగా వ్యూహాత్మక ఎత్తుగడలు అంటే క్షేత్రస్థాయిలో మంచి ఫాలోయింగ్ ఉన్న నాయకులు ఎవరున్నారు అనేది అలాగే మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడుతున్నది ఎవరు ఒకవేళ రేపొద్దున్న పార్టీని లీడ్లోకి తీసుకురావాలంటే ఏ ఏ నాయకులు ఏ ఏ జిల్లాల్లో పార్టీ అండగా నిలబెడతారు ఇటువంటి వాళ్ళని టార్గెట్ చేయాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్యంగా కనిపిస్తుంది అంటున్నారు కొంతమంది రాజకీయ విషయంలో ప్రధానంగా కృష్ణా జిల్లాలో అలాంటి నేతల్ని ఇద్దరిని ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ గుర్తించిందంట వైసీపీ అధిష్టానం వాళ్ళని ఇప్పుడు పార్టీలో చేర్చుకునే పనిలో పడింది అనేది అలాగే గుంటూరు జిల్లాలో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు ఒక మాజీ మంత్రిని ఆల్రెడీ గుర్తించి వాళ్ళతో కూడా చర్చలు జరుగుతున్నారంట సీనియర్లు అదేవిధంగా మరికొందరు అంటే ఇందులో ప్రథమ ద్వితీయ తృతీయ శ్రేణులు అంటాం కాబట్టి ఇప్పుడు ద్వితీయ శ్రేణి నాయకులు కూడా వైసీపీ అధిష్టానం గుర్తించింది వీళ్ళందరూ పార్టీలోనే పార్టీలో కొన్ని తీసుకునే నిర్ణయాలు అంటే వాళ్ళని పార్టీలో తీసుకునే నిర్ణయాలు ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి దాంతోపాటు కొందరు కీలక నేతలు కూడా ముందుకొస్తున్నారు ఈ ఎప్పుడైతే ఈ కార్యక్రమం మొదలుపెట్టిందో వైఎస్ఆర్సీపీ అంటే టీడీపీలో ఉన్న సీనియర్లను గుర్తించే పనులు పడటం క్షేత్రస్థాయిలో మంచి బలం ఉన్న నాయకులకి ప్రాధాన్యత ఇవ్వాలి వైసీలోపు తీసుకొచ్చారు అనుకున్నారు కొంతమంది కూడా వాళ్ళకు వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు అనే ప్రచారం కూడా జరుగుతుంది అంటే రాష్ట్ర స్థాయి నేతలను వైసీపీ అధిష్టానం టార్గెట్ చేసింది అనేది ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది అలా గనక దెబ్బ కొడితే ఖచ్చితంగా టీడీపీ వ్యూహాత్మకంగా బలహీనపడుతుంది పూర్తిగా అనేది ఒక వ్యూహాత్మక ఎత్తుగడ వైసీపీది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది మరి ఈ ఈ రాజకీయ ఎత్తుకడలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరెవరు బయటకు వస్తారు ఎవరెవరు టీడీపీకి గుడ్ బై చెబుతారు అనేది కూడా అతి త్వరలోనే తెలియబోతోంది అనేది కూడా వైసీపీ నుంచి కొంతమంది నాయకులు కొంతమంది కీలక నేతలు బయట సోషల్ మీడియా వేదికగా వాళ్ళ ఈ ప్రస్తావన తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది రాష్ట్ర ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి